అండ్ డిసెంబర్ 15th మూవీ రిలీజ్ చేస్తున్నాము. అరౌండ్ 150 to 200 థియేటర్స్ వరకు మేము ప్లాన్ చేసాం. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత చాలా మాట్లాడాలని ఉందండి, బేసిక్గా టైం లేదు. ఏమో సార్, చాలా ఇష్టపడి. సో ఇందులో హీరో హీరోయిన్స్తో పాటు మాకు సీనియర్ యాక్టర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. రామ్ జగన్ గారు, జీవా గారు, అండ్ కుమార్ సాయి, ఝాన్సీ గారు, అండ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా కష్టాలు పడి ఈ 15th డేట్ అనేది ఫిక్స్ చేయటం, రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్రతి స్టెప్లో ఎవరో ఒకరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి, టీం అందరి తరపు నుంచి. అండ్ ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది గోపీనాథ్ ఫ్రమ్ రాయపూడి, ఫ్రమ్ దుబాయ్. ఈయన నాకు సోదర సమానుడు, చాలా హెల్ప్ చేశాడు లాస్ట్ మినిట్లో కూడా. ఆయనకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప వేరే ఏం చేయలేకపోతున్నాము. అండ్ ఆయన ఈ ఫంక్షన్కి రాలేదు, మేబీ ఆయన ఈవెంట్ చూస్తూ ఉండుండొచ్చు. అండ్ డిసెంబర్ 15th మూవీ రిలీజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీగా ఉంది. ఇది ఆల్మోస్ట్ చాలులేంది నేను పాడి అనుకుంటున్నాను, ఎందుకంటే అది అమరావతి ఫామ్ అయినప్పుడు విజయవాడ మీద ఈ సాంగ్ చాలా వినూత్నంగా ఉంటుందని పాడాలి అని నా దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ మురళి గారు అలాగే ప్రొడ్యూసర్ కమల్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. డైరెక్టర్ శివప్రసాద్ గారు అయితే నాకు ఫోన్లో టచ్లో ఉండి, సరే ఇది విజయవాడ మీద అంటే చాలా ఏదైనా కొంచెం ప్యాట్రియాటిజం దాని గురించి ఉంటుందేమో, ఎలా వచ్చింది విజయవాడకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి కృష్ణానది గురించి అలా ఏదైనా కొంచెం డిఫరెంట్ వర్ణన్ ఉంటుంది అనుకున్న, కానీ లిరికల్గా చాలా డిఫరెంట్గా ఉంది. పాట కూడా చాలా రిథమిక్, నా చేత అంతా మాస్ సాంగ్స్ పాటిస్తుంటారు. దిస్ సాంగ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెలోడీ అండ్ మాస్ అనమాట, అంత మా సోలో సాంగ్. ఐ వుడ్ లైక్ ఫస్ట్ థ్యాంక్ మురళి గారు, ఎందుకంటే ఒక పెద్ద సినిమాలు పెద్ద హీరోస్కి పాడుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, అమ్మో నేను కూడా వచ్చేటప్పుడు ఓకే చిన్న సినిమా కదా అన్న కేర్లెస్నెస్ మాకు ఎప్పుడు ఏ పాట మీద ఉండదు, బట్ వాళ్ళకి మమ్మల్ని ఏదైనా అడగాలంటే కొంచెం డౌట్ఫుల్గా ఎందుకు ఇంత పాడింది ఓకేగా అనుకుంటారు. కానీ మురళి గారు నన్ను ఫస్ట్ టైం పాడించి మళ్ళీ ఆయన విని, సార్ నాకు ఎందుకో కొంచెం ఇంకా ఎనర్జీ మిస్ అయినట్టుంది, కెన్ యూ కమ్ వన్స్ అగైన్ అని మళ్ళీ పిలిచి నేను 2 times పాడాను ఈ సాంగ్ని. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఇచ్చారు టిల్ డేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కమల్ సార్ థ్యాంక్ యూ సార్, అండ్ శివా సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మురళి గారు అండ్ డిఓపి ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ మ్యూజిక్ని ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ 1.5 years అండి, బ్యూటిఫుల్ జర్నీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాము. డిసెంబర్ 15th ఫైనలీ రిలీజ్ అవుతుంది, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రెస్ అండ్ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ ఇట్ సో బిగ్ అండ్ ఫర్ ప్రమోటింగ్ అస్. ఇక్కడికి విచ్ చేసిన మీ అందరికీ అండ్ ఎస్పెషల్లీ శివాజీ రాజా గారికి ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ టు యూ సార్. అండ్ టిఎన్ఆర్ గారికి, శ్రీకాంత్ గారికి, ఇంకా చాలామంది వచ్చారు పేర్లు శివాజీ రాజా గారికి, ఎవరైనా మర్చిపోండి క్షమించండి. చాలా మాట్లాడాలని వచ్చాను, ఇక్కడ నర్వస్ అన్ని మర్చిపోయాను. మీ ఎన్ని కెమెరాలు చూసేసరికి, మా షూటింగ్లో కూడా ఒకటే కెమెరా ఉంటుంది, 2-3 ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు ప్రీ రిలీజ్ అంటే మా మ్యూజిక్ డే, బర్త్డే బాయ్ శ్రీమురళి గారు, సార్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు, ఆ హార్డ్ వర్క్ ఈరోజు ఈ రెస్పాన్స్. శ్రీమురళి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ అన్ అమేజింగ్ ఆడియో. అండ్ కెమెరామ్యాన్ ప్రవీణ్ సార్, మీరు లేకపోయి ఉంటే నాకు
అవుట్పుట్ ఎంత అందంగా వచ్చేది ఉండేదని మాత్రం నేను చెప్పలేను. చాలా అందంగా ఈరోజు అవుట్పుట్ ఎంత అందంగా ఉందంటే అది కేవలం మీ వల్లే. అండ్ కొరియోగ్రాఫర్ నందు మాస్టర్, మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉన్నారు సాంగ్స్లో మంచి ఎనర్జెటిక్గా ఉన్నామని, అది కేవలం ఆయన వల్లే అండి. ఆయన లేకపోయి ఉంటే నా ఎనర్జీ లెవెల్స్ అంత హై పిచ్లో ఉండేవి కాదేమో. అండ్ థ్యాంక్ యూ నందు మాస్టర్జీ, ఇక్కడికి రాలేకపోయారు ఆయన షూట్ వల్ల. అండ్ లిరిసిస్ట్ నాగరాజ్ గారు అండ్ శేషు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఎక్సలెంట్ లిరిక్స్. అండ్ లా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ శివ గారు, మీకోసం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి, ఎందుకంటే ఈరోజు ట్రైలర్కి వచ్చిన రెస్పాన్సే చెప్తుంది ఈ అవుట్పుట్ ఎలా ఉందనేది. అండ్ మీ హార్డ్ వర్క్, ఇట్స్ బీన్ నైస్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ దీపక్ గారు కానివ్వండి, విజయ్, అలీ, హరి, వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ తొందరగా రాదు, బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండి, సీరియస్లీ. అండ్ ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసింది శివ గారు, డైరెక్టర్ ఏవి శివప్రసాద్ గారు, చాలా థ్యాంక్స్. అండ్ సింహ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సాంగ్ని యాక్చువల్లీ ఒక స్క్రాచ్ స్టేజ్ నుంచి దాన్ని డెవలప్ చేసినందుకు నా కీబోర్డ్ ప్లేయర్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి, బాజీ. అన్ఫార్చునేట్ ఉన్నారు లేదు నాకు తెలీదు, రావాల్సింది ఉండింది, నేను పిలవాల్సింది. చాలా థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ అండ్ కీబోర్డ్ ప్లేయర్ బాజీ. అండ్ సారీ బాజీ, ప్లీజ్. నా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. మిమ్మల్ని కొంచెం వెయిటింగ్లో పెట్టాం, క్షమించండి మనస్ఫూర్తిగా. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్, నన్ను ఈ క్యారెక్టర్కి ఇమాజిన్ చేసి నేనైతే బాగుంటాను అని అనుకుని ఫస్ట్ స్టోరీ డిస్కషన్స్లో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన శివప్రసాద్ గారికి అండ్ ప్రొడ్యూసర్ కమల్ గారికి మనఃపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా నేను అడిగేవాడిని, షార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ గారిని అడిగేవాడిని, ఓకే నేను మీరు అనుకున్నట్టుగానే ఉందని. ఎందుకంటే రెగ్యులర్గా నేను కామెడీ ఫార్మాట్లో ఎక్కువ క్యారెక్టర్లు చేయటం జరిగింది. ఈ సీరియస్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, సీరియస్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఏది ఏ క్యారెక్టర్ ఎలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉన్న క్యారెక్టర్ కావాలనుకున్నానో అలాంటి క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు. థ్యాంక్స్ ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్ గారికి. అండ్ కో ఆర్టిస్టులుగా హీరో హీరోయిన్స్ చాలా వాళ్ళు చాలా బాగా చేశారు, సినిమా బాగా ఆడాలి. అండ్ ముఖ్యంగా మీ సపోర్టు ఎంతో సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ లేనిదే ఏ సినిమా బయటకు వెళ్ళటం కానీ దాని ప్రమోషన్ కానీ ఒక మంచి రిజల్ట్ రావటం కానీ మీ సపోర్ట్తోనే జరుగుతుంది. హలో, సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అమ్మా. ఇది అందరి బాధ్యత. ఒక దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడే నేను న్యూస్, విజయ్ అని మా నటుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక 5 సెకండ్స్ అతని గురించి మౌన పడి ఉందా లేదా, టైటిల్ విచిత్రంగా ఉంది, ఇట్లా వద్దామా డౌట్ వచ్చింది టైటిల్ చూసేవాడికి. శివప్రసాద్ గారు అంటే డైరెక్టర్స్ చాలా చిన్నవాళ్ళు వచ్చేస్తున్నారు, కానీ ప్రొడ్యూసర్లు కూడా చిన్నపిల్లలు వచ్చేస్తున్నారు. కమల్, ఇండస్ట్రీ బాగుంది, చక్క చిన్న సినిమాలు బాగా ఆడాలి. నేను సెన్సార్ బోర్డు మెంబర్ని కూడా, కొన్ని సినిమాలు చూస్తే బాధ అనిపిస్తుంది. కొన్ని సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమా ఒకటి రిలీజ్ అయింది మెంటల్ మొదలవని, చిన్న సినిమా అది, కానీ ఎంత చక్కగా ఉంది, ఒక 25 ఏళ్ల కుర్రాడు తీసిన సినిమా. ఈ సినిమా కూడా అంత చక్కగా ఉండాలని. దీంట్లో నటించిన నటులందరూ, కొత్త నటుడైన మా రామ్ జగన్ కానీ, టిఎన్ఆర్ కానీ, కొత్తగా పడుతున్న మా సింహ కానీ, మిగతా సీనియర్ నటులు ఉన్నారు నా పక్కన, వీళ్ళందరూ డెఫినెట్గా బాగా చేస్తుంటారు. యంగ్స్టర్స్ అందరూ చాలా బాగా చేస్తున్నారు, వీళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని. చిన్న సినిమా కొంచెం బాగుంటే చాలా బాగా ఆడుతున్నాయి ఈరోజు. ఫైట్లు, డాన్సులు, అవి కాలాలు మెల్లిగా వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నీ కథ ఉంటే చాలు, కథే హీరో. అలాంటి కథతోనే ఈ ఉందా లేదా సినిమా కూడా వస్తుంది, మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ, ప్రతి ఒక్కరికి యూనిట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. లేట్ అయ్యా, ఏమనుకోవద్దు, మమ్మల్ని అర్థం చేసుకున్నారు. ఒక చిన్న సినిమా ఇది, మీరు లేకపోతే ఈరోజు ఇక్కడ దాకా రాలేము. ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు, ఎందుకంటే నేను మీతో పాటు కలిసి పనిచేశాను చాలా కాలం, నన్ను అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పుడు రేపు రిలీజ్ అయిపోతుంది 10 డిసెంబర్ 15, అప్పుడు దాకా మీరు నా వెంట ఉన్నారని నేను అనుకుంటున్నాను.
మీరు ఇప్పుడు దాకా మాత్రం మీరు చేసిన సపోర్ట్ నేను మర్చిపోలేను. ఉందా లేదా ఉందా లేదా టైటిల్ జస్టిఫికేషన్ మాత్రం నేను చెప్పడం కానీ అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి వస్తే చాలా బాగుంటుంది. ఇది రేపు డిసెంబర్ 15th చూసి మీరు దాని జస్టిఫికేషన్ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. రెగ్యులర్ మూవీకి మీరు ఎక్స్ అయిపోయింటే మాత్రం ఖచ్చితంగా ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది ఈ సినిమా ద్వారా. అంతేకాకుండా అశోక్, మా పేరు అశోక్, ప్రతి నిమిషం నా వెనకాల ఉండి ప్రతిదీ సపోర్ట్ చేశారు. అంతేకాని మన మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పాలని ఉంది. ఇప్పుడు మన ఆర్కే గారు కానీ లేకపోతే మన సతీష్ కానీ రాధాకృష్ణ గారు చాలామంది ఉన్నారండి ఇక్కడ. నేను ఒక పేరు కాదు, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. పశకం గారు, ఝాన్సీ గారు, జీవా గారు, కుమార్ సాయి గారు, ప్రభావతి గారు, వీళ్ళందరూ యాక్ట్ చేశారండి. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగానే స్టార్ట్ చేశాం, కానీ ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వ్యాస్ట్గా బయటకు మార్కెట్లోకి వెళ్తుందని. ఫస్ట్ టైటిల్ అండి ఈ సినిమా టైటిల్ మమ్మల్ని అంత బయటకు తీసుకొచ్చింది. అండ్ ఆ టైటిల్ పెట్టినందుకు మా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. ఆ టైటిల్ మూవీయే, ఎందుకంటే ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలంటే ఒక కమర్షియల్ మూవీయే కరెక్ట్. దాంట్లో మనం చెప్పాలనుకున్న సోషల్ పాయింట్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం అంతే. కంప్లీట్ మేము సౌండ్ గురించి చెప్పేసామని మాత్రం మీరు ఊహించుకోవద్దు. ఆ పాయింట్ని మేము యూస్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో హీరో హీరోయిన్స్ బాగా చేశారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా థ్యాంక్ యూ అండి. జగన్ గారు మీ గెటప్ బాగుంది సినిమాలో. ఉందా లేదా అందరు సెటర్లు వేసుకుంటున్నారు ఈ టైటిల్ మీద, బట్ వేసుకుంటేనే బాగుంటుంది. అలా వేస్తేనే నా ఆంధ్రప్రదేశ్ జనాలలో గత 15 సంవత్సరాల కింద అనుకుంటా, బహుశా 15-20 సంవత్సరాల కింద ఒక అలీగారు హీరోగా సినిమా రిలీజ్ అయింది, అయ్యిందా లేదా అని. అయ్యిందా లేదో చూద్దామంటే రిలీజ్ కాలేదు ఆ సినిమా. ఇవి ఉందా, దీంట్లో ఏముందో లేదో తెలుసుకుందామంటే మరి సినిమా రేపు రిలీజ్ అవుతుందో చూద్దాం ఏముందో ఇందులో ఏం లేదో. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది ట్రైలర్. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ.